కాకినాడ జేఎన్టీయు రిజిస్ట్రార్పై ఏపీ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అర్హత లేని 48 కళాశాలలకు అటానమస్ హోదా కల్పించడంలో రిజిస్ట్రార్పై సిఐడి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా దర్యాప్తు అనంతరం ఛార్జిషీట్ దాఖలు చేయాలని తెలిపింది. అలాగే ఎఫ్ఐఆర్ కాపీని సైతం తన ముందు ఉంచాలంది. ఈ కేసు విషయంలో రిజిస్ట్రార్కు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. కాకినాడ జేఎన్టీయు రిజిస్ట్రార్పై ఏపీ హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అర్హత లేని 48 కళాశాలలకు అటానమస్ హోదా కల్పించడంతో రిజిస్ట్రార్పై సిఐడి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా దర్యాప్తు అనంతరం ఛార్జిషీట్ దాఖలు చేయాలని తెలిపింది. అలాగే ఎఫ్ఐఆర్ కాపీని సైతం తన ముందు ఉంచాలంది. ఈ కేసు విషయంలో రిజిస్ట్రార్కు నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరు కాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. ఫ్యామిలీ ఏదైతే కాకినాడ జేఎన్టీయు రిజిస్టార్ కు సంబంధించి సిఐడి విచారణకి కొద్దిసేపటి క్రితం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా అర్హత లేనటువంటి 48 కళాశాలలకు అటానమస్ హోదా కల్పించడంపై కాకినాడ జేఎన్టీయు రిజిస్టార్ అయి ఉన్నటువంటి ప్రసాద్ రాజుపై, ఎందుకంటే గతంలో ఈయన ఈసీగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా 48 కళాశాలలు దాని పరిధిలోకి వచ్చే 48 ఇంజనీరింగ్ కళాశాలలకు పూర్తిగా కూడా అటానమస్ హోదా అయితే కల్పించారు. ఇదంతా పూర్తిగా కూడా నిబంధనలకు విరుద్ధంగా చేశారు అని హైకోర్టులో వాద్యం నేపథ్యంలో పూర్తిగా కూడా సిఐడి విచారణ జరపాలని కొద్దిసేపటి క్రితం హైకోర్టు ఆదేశించింది. కేసు నమోదు చేసి ఈ నెల అంటే 26వ తేదీ, ఇవాళ 24వ తేదీ అయితే 2 రోజుల్లోనే పూర్తిగా కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసి తమ ముందు ఉంచాలని ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కేసుపై దర్యాప్తు జరిపి పూర్తిగా ఛార్జిషీట్ కూడా దాఖలు చేయాలని చెప్పి సూచించడం అయితే జరిగింది. అయితే నిబంధనలకు పూర్తిగా కూడా జేఎన్టీయుకి సంబంధించినంత వరకు ఆ నిబంధనలు ఏదైతే ఉన్నాయో వాటిని ఉల్లంఘించారు. ఖచ్చితంగా విరుద్ధంగా 48 ఇంజనీర్ కళాశాలకు అటానమస్ హోదా ఏ ప్రాతిపదికను కల్పించారు, దాఖలైనటువంటి పిటిషన్ ఉన్నత న్యాయస్థానం విచారణ కూడా ప్రస్తుతం అయితే చేపట్టింది. దీనిపై ఇప్పటికే రిజిస్ట్రార్ కి నోటీసులు కూడా ఇచ్చడం జరిగింది. అయితే కొద్ది రోజుల క్రితమే జేఎన్టీయుకి సంబంధించి ఈ 48 కళాశాలకు అటానమస్ హోదా ఇచ్చినటువంటి వీసీని పూర్తిగా కూడా విధుల నుంచి తప్పించడం కూడా జరిగింది. తర్వాత దీనిపై ప్రజా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రజా సంఘాలు పూర్తిగా కూడా అవినీతి మయంలో జేఎన్టీయు ఊరుకుపోయింది. పూర్తిగా కూడా ఈ అంశాన్ని అటానమస్ హోదా కల్పించడానికి పూర్తిగా ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా పూర్తి స్థాయిలో వ్యక్తిగత అవసరాల కోసం పూర్తిగా కూడా ఈ ఉత్తర్వులు అటానమస్ కాలేజీలకి కేటాయించడం, 48 కాలేజీలకు సంబంధించి ఘటన వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో వీటన్నింటినీ సుమోటోగా తీసుకోవడం, దీనిపై ఒక వాద్యం కూడా కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో పూర్తిగా రిజిస్టర్ కి నోటీసులు అయితే ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి గతంలో ఎవరైతే వీసీగా ఉన్నారో ప్రసాద్ రాజు దీనిపై హాజరు కావాలని చెప్పి అందులో కూడా నోటీసులో పొందరపరచడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి వీసీ మురళీకృష్ణ పూర్తిగా కూడా దీనిపై పూర్తి సమాచారం కూడా అందజేయాలని ఆయనకు కూడా ప్రస్తుతం దీనిపై విచారణ సంబంధంలో సంబంధించి గతంలో జరిగినటువంటి అవగాహన గురించి ప్రస్తుతం ఉన్న వీసీని కూడా ఏదైతే విచారణలో భాగంగా ఆయన కూడా ఎంక్వైరీ చేసే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి రిజిస్టార్ కి సంబంధించి నోటీసులు ఇచ్చినా గతంలో ఒకసారి ఇప్పటికీ ఇచ్చినా సరే ఇప్పటికీ ఆయన హాజరు రాకపోవడంతో హైకోర్టు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పూర్తిగా 2 రోజుల్లో ఈ కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ అయితే తమ ముందుంచాలని, తర్వాత తదుపరి ఆదేశాలు జారీ చేస్తాం తర్వాత అని సిఐడి విచారణ కూడా ప్రస్తుతం దీనిపై ఆదేశాలు ఉత్తర్వులు కూడా జారీ చేసిన నేపథ్యంలో, ఎందుకంటే తొలిసారి ఎంక్వైరీలో భాగంగా కోర్టు ముందు హాజరు కావాలి, ఏ ప్రాతిపదికన అటానమస్ హోదా కల్పించిన 48 కాలేజీలకంటూ కూడా తొలుత నోటీసు పంపించినా దానికి సమాధానం ఇవ్వకపోగా కోర్టు ముందు హాజరు కాని నేపథ్యంలో పూర్తిగా దీన్ని సిఐడికి ఈ కేసును అయితే బదలాయిస్తారు. పూర్తిగా విచారణకి అయితే రావాలి. తొలుతగా దీనిపై అయితే కేసు నమోదు చేసి 2 రోజుల్లో ఎఫ్ఐఆర్ కాపీ అయితే హైకోర్టు ముందుంచాలని చెప్పి సిజే అదైతే ధర్మాసనం కూడా తీర్పు చెప్పిన నేపథ్యంలో పూర్తిగా కూడా
దీనిపై అంటే 2 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు అయిన తర్వాత అప్పటికైనా ఏదైతే మాజీ వీసీ ఎవరైతే ఉన్నారో ప్రసాదరాజు హాజరవుతారా లేదా అన్నది ఒకవైపు ఉత్కంఠగా ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఇటువంటి లోసుకులు కూడా చేసి పూర్తిగా కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిబంధనలు తొంగలో దక్కి, ఎందుకంటే ఛాన్సలర్ గా గవర్నర్ గా ఉన్నటువంటి జేఎన్టీకి సంబంధించి పూర్తిగా ఇటువంటి అవినీతి ఆరోపణలు గతంలో నుంచి ఎదుర్కొన్నా పూర్తిగా దీనిపై తోసిపుచ్చే ధోరణిలో అప్పుడు ప్రభుత్వం కూడా వ్యవహరించిన తీరుని తాజాగా కేసు రూపంలో విచారణకు రావడంతో హైకోర్టు ప్రస్తుతం ఈ సిఐడి విచారణకు ఆదేశించడంతో పాటు ప్రస్తుతం కేసు నమోదు చేసే ఉత్తర్వులు అయితే ఇవ్వాలి, తమ ముందు 2 రోజుల్లో ఉంచాలని చెప్పి కూడా చెప్పారు. అయితే సిఐడి సంబంధించి అధికారుల నియామకం అంటే 4 సభ్యులతో కూడిన ఏదైతే ఒక కమిటీ కూడా వచ్చి పూర్తిగా విచారణ అయితే చేస్తుంది. త్వరలో ఈ జరిగినటువంటి అటానమస్ ఏ ప్రాతిపదికనిచ్చారన్న విషయాలు కూడా వెలుగులోకి వస్తాయి. అయితే ఈ కేసులో ప్రధాన భూమిక పోసినటువంటి మాజీ వీసీ ప్రసాదరాజుకి సంబంధించినంత వరకు ఆయన కోర్టులో ప్రస్తుతం 2 రోజుల్లో ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత హైకోర్టులో హాజరవుతారా లేరా అన్నది ప్రస్తుతం ఒక ఉత్కంఠగా మారిన పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో కూడా అంతర్గత బదిలీల్లో కానీ ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి కూడా భారీ అవకతవకలు జరిగాయని కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. వీటన్నింటి వేరీ చేసుకుని తాజాగా ఎంక్వైరీ అన్నది కొనసాగనుంది. పూర్తిగా కూడా సిఐడి అధికారులు స్వయంగా జేఎన్టీకి వచ్చి కాకినాడలో విచారణ చేసే అవకాశం ఉంది. అయితే 2 రోజుల్లో కేసు నమోదు చేయడానికి పోలీసులు కూడా ప్రస్తుతం సన్నద్ధమయ్యారు. ఏమని రైట్, థ్యాంక్ యూ.